యాక్చువల్లీ చైల్డ్లో ఇంటెలిజెన్స్ ఎప్పటి నుంచి డెవలప్ అవుతుంది అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిగా ఉంటుంది అండ్ మన ఇండియన్ సొసైటీలో ఏంటంటే మీ తాతకి ఈ టైంలోని మాటలు వచ్చి లేకపోతే మీ నాన్నకి ఈ టైంలో మాటలు వచ్చి లేకపోతే మీ అమ్మ ఈ టైంలోనే స్టార్ట్ అయింది అందుకే నువ్వు కూడా లేట్ అవుతావు అని మోస్ట్లీ ప్రాబ్లం ఉన్నా డయాగ్నోసిస్కి రారు అండ్ ఇండియన్ పేరెంట్లో రెండు విషయాలు ఉన్నాయి చాలా హోప్ఫుల్ ఏంటంటే నా చైల్డ్ ఎప్పటికైనా రికవర్ అయిపోతాడనే హోప్ ఉంటుంది అండ్ చాలా ఫియర్ఫుల్ ఫియర్ఫుల్ ఎందుకంటే చిన్న చిన్న విషయానికి కూడా భూతద్దంలో చూసేసి భయపడిపోతూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ జీరో టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ అంటాం సో జీరో టు ఫైవ్ ఇయర్స్లో అది ఫైవ్ ఇయర్స్ అని కాకుండా దాన్ని మంత్స్లో క్యాల్కులేట్ అనమాట సిక్స్టీ మంత్స్ ఆ పీరియడ్లో అన్ని రకాల డెవలప్మెంట్ ఉండాలి సోషల్ డెవలప్మెంట్ ఉండాలి ఫిజికల్ డెవలప్మెంట్ ఉండాలి దెన్ స్పీచ్ డెవలప్మెంట్ ఉండాలి సో ఇవన్నీ డెవలప్మెంట్లు ఉంటాయి కానీ ఒక్కోటి ఒక్కో స్కోప్లో ఇంప్రూవ్ కానీ గ్రో కానీ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే టూ ఇయర్స్ ఏజ్ అయ్యేసరికి రెండు పదాల్లో మాట్లాడగలగాలి నడవగలగాలి చేత్తోని ఏదైనా తీసుకొని తినగలగాలి ఇలాంటి మైల్ స్టోన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో చెప్తున్నాను ఒక్కో మైల్స్ నుంచి చెప్పుకోవాలి చాలా ఎక్కువైపోతుంది సో ఇవి కానీ అచీవ్ అవ్వకపోతే పేరెంట్ ఎందుకంటే పీటి అటేషన్ దగ్గరికి వెళ్ళాలి వ్యాక్సినేషన్ కోసం దీనికోసం వాటి కోసం అన్నిటి కోసం వెళ్తారు కానీ ఆ పీరియడ్లో ఏమవుతుందంటే అవ్వకపోతే వీలైన చెప్పాలి లేకపోతే ఆ మెట్రిక్స్లో చూసుకున్నప్పుడు వాళ్ళైనా అడుగుతారు బట్ మోస్ట్లీ ఏమవుతుందంటే ఆ టైంలో దాన్ని డిఫెక్ట్ అనం డిఫెక్ట్ ఆర్ డిసార్డర్ అనం దాన్ని డిలే అంటాం అంటే ఇప్పుడు రాలేదు వచ్చే మూడు నెలల్లో లేకపోతే వచ్చే ఆరు నెలల్లో రావచ్చు కానీ దానికి రిలేటెడ్ ట్రైనింగ్ ఇవ్వాలి సపోజ్ ఒక చైల్డ్ టూ ఇయర్స్లో కూడా మాట్లాడట్లేదు అని నా దగ్గరకు వస్తే ఒకసారి అసెస్మెంట్ చూసుకుంటే చైల్డ్ ఏది చెప్పే ముందే పేరెంట్ వాళ్ళు నోట్లో పెట్టేస్తున్నారు అంటే ఆహా డైపర్ చేంజ్ చేయాలా అంటే ఆకలి వస్తుందా అన్నీ వీళ్ళే చెప్తున్నారు ఇంకా పే చైల్డ్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది టాయిలెట్ ట్రైనింగ్ కూడా మమ్మీ డాడీ అన్నీ చేసేస్తుంటే వాళ్ళు టాయిలెట్ కేర్ కూడా రాదు సో ఇలాగా ఏంటంటే చైల్డ్ స్వతహాగా అయితే ఎబిలిటీ ఉంటుంది నేర్చుకోవాలి అనే కోరిక జిజ్ఞాస అన్నీ ఉంటుంది ఎక్కడున్ను మీరు చిన్న పిల్లల్ని ఇలా ఫ్లోర్ మీద వదిలేయండి ప్రతిదీ వెతికేస్తాడు ప్రతిదీ ప్రతీదీకెలికేస్తాడు సో నేర్చుకోడు అనేది లేదు నేర్చుకుంటారు పిల్లలు నేర్చుకుంటారు కానీ ఎవరైనా డిలే వస్తే ఆ డిలే టూ రీజన్స్ వల్ల వస్తుంది ఒకటి పేరెంట్ కానీ ఆపర్చునిటీ ఇవ్వకపోతే చైల్డ్ నేర్చుకోరు సెకండ్ ఏంటంటే చైల్డ్లో ఎబిలిటీ లేకపోతే కూడా చైల్డ్ నేర్చుకోకపోవచ్చు సో ఎప్పుడు మనకి ఇది తెలిసినన్ను ఆపర్చునిటీ లేక నేర్చుకోలేదా లేక ఎబిలిటీ లేక నేర్చుకోలేదా అనేది ఫస్ట్ అసెస్మెంట్ ద్వారా తెలుసుకుంటాం అనమాట ఆపర్చునిటీ లేకపోతే ఆపర్చునిటీ కలిగించాలి కలిగిస్తే ఆ రిపిటీషన్లో వాళ్ళకి ఆ ఎబిలిటీ వస్తుంది ఎబిలిటీ కానీ లేకపోతే దానికి కౌంటర్గా ఇంకేదైనా అప్రోచ్ ఇవ్వాలి దానివల్ల ఏమవుతుందంటే ఆ చైల్డ్ అబిలిటీ లేకపోయినా అది పర్ఫామ్ చేయగలుగుతారు అండ్ దానికి కవర్ అవుతుంది సో చైల్డ్ ఎప్పుడూ నేర్చుకోరు అనే డైలాగ్ వాడకూడదు ఎందుకంటే నో చైల్డ్ ఈజ్ లేజీ ఎవరీ చైల్డ్ ఈజ్ డూయింగ్ వాట్ దే వాంట్ అండ్ దే డిజర్వ్ ఎడ్యుకేషన్లో చదవట్లేదు అంటే చదువు వాళ్ళకి స్ట్రగుల్గా ఉంది కాబట్టి ఇంకేం చేయగలరా అది చేస్తున్నారు సో మనం చదువుని ఎంటర్టైనింగ్గాను లేకపోతే ఎంగేజింగ్గాను చేయాలి లేకపోతే వాళ్ళు ఇంకేమైనా చేయగలరా అనేది మనం చూసుకొని దాన్ని బట్టి చేయాలి లేక మన హోమ్లో హోమ్ ఎన్విరాన్మెంట్ బాగాలేదు అనుకుంటే హోమ్ ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసుకోవాలి అంతే తప్ప చైల్డ్ మాత్రం నాకు ఏ పేరెంట్ వచ్చినాను నేను మీ చైల్డ్లో ఫాల్ట్ లేదండి అనే చెప్తాను మీ చైల్డ్కి ఆపర్చునిటీ మీరు క్రియేట్ చేయండి చేంజ్ అవుతారు అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇవ్వగలగాలి